పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు ఆంధ్ర మరియు హైదరాబాదులపై ప్రభావం తిరుగుబాటు యొక్క ఛాయలు లేదా ప్రభావం తొలిదశలో ఆంధ్రపై ఎక్కువగా కనబడ్డది ఒకటి పద్దెనిమిది వందల యాభై ఏడు ఆగస్టు నెలలో గోదావరి జిల్లా ఎర్నగూడెం మరియు తడిమెళ్ళ తాలూకాలో ఉద్యమం ప్రారంభమైంది కోరటూరు గ్రామ మున్సప్ కోరుకొండ సుబ్బారెడ్డి గిరిజన తెగలైన కోయలను సమీకరించి తిరుగుబాటు చేశారు పుట్టాయిగూడెం మున్సబైన శుంకరస్వామి మరియు కోరుకొండ సుబ్బారెడ్డి మధ్య తలెత్తిన వివాదాలు కూడా తిరుగుబాటుకు కారణమైనాయి సుబ్బారెడ్డితో పాటు ఏడుగురిని ప్రభుత్వం ఉరితీసింది రెండు శ్రీకాకుళం ఏజెన్సీలో సవరా తెగల నాయకుడు దుండసేన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు మూడు విశాఖ జిల్లాలో షేక్ పీర్ షాహెబ్ తిరుగుబాటు చేసి విశాఖపట్నం పేరును పట్నంగా మార్చాడు నాలుగు కడప జిల్లాలో మరో షేక్పీర్ షాహెబ్ జీహాద్ ప్రకటించాడు ఐదు మచిలీపట్నంలో ముస్లింలు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా గెలవాలని ప్రార్థనలు చేశారు ఆరు నవాబు సైన్యంలోని రోహిల్లాలు అరాచకాలకు పాల్పడ్డారు ఏడు కడప జిల్లాలోని రుద్రవరంలో దోపిడీలకు పాల్పడ్డారు ఎనిమిది జగ్గయ్యపేటలో నలుగురు సైనికులను చంపి లక్ష రూపాయలు దోచుకున్నారు హైదరాబాదు రాష్ట్రం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు నాటికి నవాబు అఫ్సల్ ఉద్దేలా హైదరాబాద్ వజీర్ లేదా పీఎం సలార్జింగ్ ఆ సమయానికి హైదరాబాదులో రెసిడెంట్ కల్నల్ డేవిడ్సన్ జూన్ పదవ తేదీన మౌల్వీ ఇబ్రహీం ఆంగ్లేయులకు వ్యతిరేక ఉపన్యాసం ఇచ్చాడు మౌల్వీ అక్బర్ తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు తిరుగుబాటు నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి ముఖ్య ఆధారం ఇంగ్లీష్ మ్యాన్ అనే పత్రిక సంఘటనలు హైదరాబాదులో జమీందార్ చేడాఖాన్ నాయకత్వాన పదమూడు మంది బుల్దానా సైనికులు హైదరాబాదులో ప్రవేశించారు వీరిని ప్రధాని సాలార్జంగ్ ఆంగ్లేయులకు అప్పజెప్పాడు రెసిడెన్సీలో బంధించబడ్డ పదమూడు మంది సైనికులను విడుదల చేయాలని తుర్రాబాజ్ ఖాన్ పట్టుబట్టడము రెసిడెన్సీపై దాడికి కారణమైంది రోహిల్లాల నాయకుడైన తుర్రా ఖాన్ మరియు మౌల్వా ఉద్దీన్లు రెసిడెన్సీపై దాడి నిర్వహించారు జులై పదిహేడవ తేదీ పద్దెనిమిది వందల యాభై ఏడున జరిగిన దాడిలో ముప్పై రెండు మంది ముట్టడిదారులు చంపబడ్డారు మౌల్వీ అల్లా ఉద్దీన్ అండమాన్ దీవులలో రాజకీయ ఖైదీగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చనిపోయాడు తుర్రా బాస్ తూఫ్రాన్ వద్ద కాల్పులలో చనిపోయాడు ఔరంగాబాద్ తిరుగుబాటు ఔరంగాబాద్లో మీర్ ఫైదాలి అని సిపాయి కెప్టెన్ అబట్ను కాల్చి చంపడానికి ప్రయత్నించి విఫలం అయినాడు ఉరి తీయబడ్డాడు గుల్బర్గా జిల్లాలోని షోలాపూర్ రాజైన వెంకటప్పనాయక్ తిరుగుబాటు అణచివేయబడ్డది హైదరాబాదులో తలదాచుకున్న వెంకటప్ప నాయక్ను నిజాం స్వయంగా బ్రిటిష్ వారికి అప్పగించారు బిల్లులు తెగల తిరుగుబాటు అజంతా ప్రాంతంలో బాగాజీ నాయక్ ఆధ్వర్యంలో బిల్లులు తిరుగుబాటు చేశారు హైదరాబాద్ జిల్లాలోని వైజాపూర్కు చెందిన భూస్వామి గోవింద్ కాశీరాజ్ దేశ్పాండే తిరుగుబాటుకు మద్దతు పలికినాడు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అణచివేయబడ్డది రోహిల్లాల తిరుగుబాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రోహిల్లాలు లాటూర్ ముక్తాల్ మరియు నిర్మల్లలో కేంద్రీకరించబడ్డారు పీర్జా గులాం హుస్సేన్ ఆయన సోదరుడు గులాం మెహసీన్ వీరి తిరుగుబాటుకు సహకరించారు నిర్మల్లో రాంజీ అను గొండు నాయకుడు మరియు రోహిల్లాల నాయకుడు మియా సాహెబ్ కుర్త్ తిరుగుబాటును నిర్వహించారు కోలుల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నాందేడ్ జిల్లాలోని కౌలాస్ జమీందార్ రాజా దిలీప్ సింగ్ మరియు రంగారావు పాగి అను సంయుక్తంగా తిరుగుబాటు చేశారనే అభియోగంపై అరెస్టు చేయబడ్డారు పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవ నాయకుల్లో ఒక్కరైన రావు సాహెబ్ పీష్వా తన స్నేహితుడైన వెంకట్రావు ఇంట్లో తలదాచుకున్నాడు నిర్మల్ నుండి హైదరాబాద్లోని బేగం బజార్కు రహస్యంగా తన స్థావరాన్ని మార్చుకున్నాడు ఇతని ప్రయత్నాలు బయటపడటంతో ఆగ్రాకు పారిపోయినాడు కాన్పూర్లో ఉరితి ఇయ్యబడ్డాడు చాందా జిల్లాలోని మేడంపల్లి జమీందార్ బాపురావు మరియు ఆరేపల్లి జమీందార్ వెంకట్రావులు సంయుక్తంగా తిరుగుబాటు చేశారు నేటికిని వీరికి గురించిన పాటలు మరియు జానపద గీతాలు వాడుకలో ఉన్నాయి వీరి తిరుగుబాటు అణచివేయబడ్డది